తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి 11వ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్లోని శ్రీకాంతాచారి విగ్రహానికి మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకి పోరాటం చేసి మలిదశ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా ప్రాణాలర్పించిన గొప్ప వీరుడు శ్రీకాంతాచారి అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాల వ్యక్తిని తమ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని బంగారు తెలంగాణకు బాటలు వేయడం లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి తెలిపారు. సాధనకై ప్రాణాలు తెగించి పోరాటం చేసి ఈ మలిదశ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా ప్రాణాలు తెప్పించినటువంటి మా గొప్ప శ్రీకాంతాచారి మా తమ్ముడు చనిపోయి హాస్పిటల్లో ఉన్న సందర్భంలో కూడా బతుకుతాం అంటే మళ్ళా బతుకుతే మళ్ళా తెలంగాణ గురించి ప్రారంభిస్తా అని చెప్పి చెప్పినటువంటి వీరుడు శ్రీకాంతాచారి. మరి ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ శ్రీకాంతాచారి గారు కానీ ఇంకా ఎంతమంది యాదయ్య కానీ ఎంతమంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్రం వస్తేనే మేము బాగుపడతాం, తెలంగాణ బాగుపడుతుంది, మా జాతులు బాగుపడతామని చెప్పి వారు ఆ రోజు చెప్పడం జరిగింది. నాటి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇలా ముఖ్యమంత్రి కావడం, ఇలా ఆత్మగౌరవ భవనాలు కావచ్చు, బీసీలకు రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇంకా ఎన్నెన్నో చేసుకున్నాం, ఇంకా చాలా చేసేది కూడా ఉంది. ఇంకా ఎన్నో వర్గాలకు అట్టడుగు వర్గాల వారికి రాజకీయ పరంగా కూడా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మొన్న కొన్ని కులాలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడేటప్పుడు అందరూ కూడా విశ్వ బ్రాహ్మణులు కానీ ఇంకా మిగిలిపోయినట్టు ఒక్కటి అంటే మనకి చాలా ఉన్నాయి కదా తమ్ముడు, ఇంకా అన్నీ ఉన్నాయి కదా, రెండు మూడు చెప్పినాం కానీ అందరికి కూడా అన్ని వర్గాలకు గ్యారెంటీగా న్యాయం చేద్దాం, మనమే చేస్తాం, ఈ ప్రభుత్వమే చేస్తుంది, ఈ ప్రభుత్వం తప్ప ఎవరు చేయలేరు అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుంది, అన్ని రంగాలు అభివృద్ధి అవుతుంది. మరి 6 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం కనుక ఇంకా ఎన్నో మనం సాధించుకునేది ఉంది, ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా సాధించుకునేటట్టు చేద్దాం. మరి ఈరోజు అందరు ఐక్యత ఉండాల్సిన అవసరం ఉంది, అట్టడుగు వర్గాల జాతులు అందరూ కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది, వెనుకబడిన జాతులు అందరూ కూడా ఐక్యంగా ఉండి మన దేశం వారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన జాతిలో కూడా ఇప్పుడు విశ్వ బ్రాహ్మణులు మనోయ సంఘాలు ఐదు వృత్తులకు సంబంధించినటువంటి సంఘాలు అందరు కూడా ఒక్కరికొకరు సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే అందరూ ఐక్యంగా సమన్వయం ఉంటారో అందరు కూడా చేయాలని చెప్పి తపన అందరూ కూడా వస్తుంది. అందరూ సమన్వయం చేసుకుంటూ ఐక్యతతో ఉండి మనకు పనిచేసే వాళ్ళకు సపోర్ట్ చేసినట్టయితే ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి మరి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కుల వృత్తులకు అన్ని వృత్తులకు పూర్వమే గ్యారంటీ వస్తాయి. మొన్న మొన్న ఏర్పడిన రాష్ట్రం కనుక ఇంకా భవిష్యత్తులో చాలా మనం చేసుకునేది ఉంది కనుక అందరూ ఐక్యమత్యంతో ఉండాలి. శ్రీకాంత్ చారి ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని చెప్పి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.